नमस्ते वेलकम टू वीआरएस चैनल संगारेड्डी जिला अंदोन नियोजकवर्गम मुनिपल्लीलो सरपंच रमेश मरियु बीआरएस नायकुलु सतीश कुमार आध्वर्यंलो बीआरएस पार्टी एमएलए अभ्यर्थि चंटी क्रांति किरण प्रचारम निर्वहिंचारु। ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి మరియు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు। निर्मला गार स्वागत सुस्वागत मरुट स्वागत सुस्वागत ఇప్పుడు 600 మెజారిటీ రావాలి మనకు। మీరు అనుకుంటే అయితది అనుకోవాలి అనుకోవాలి అయితది అనుకుంటే ఎట్లయితది బాగా తగ్గాలి। ఏయ్ వాడి దగ్గర వెళ్లి మాట్లాడేది అన్నం అనుకో కాదు పని ఏ రెండు కళ్యాణ లక్ష్మి వచ్చింది రైతు బంధు తీసుకుంటే ఓటేడా అనుకుంటే కాదు। అయినా సరే పోవాలి మాట్లాడాలి ఇంటిట చెప్పాలి చెప్తేనే మనకు ఆ ఓటు మనకు పక్కా అవుతుంది। మనం ఎంత పని చేస్తున్నామో కేసీఆర్ వల్ల ఆ కుటుంబం ఎంత లాభపడిందో ఇంతకు ముందు ఇటువంటి పరిస్థితి ఉండేనా ఇప్పుడే ఆ పరిస్థితి వచ్చిందా రే భవిష్యత్తులో మళ్ళా వేరే పార్టీ ఓటేస్తే అది సాధ్యమవుతదా ఇవన్నీ మీరందరూ కూడా ప్రతి గల్లి గల్లిలా ప్రతి ఇంట్లో ప్రతి ఓటల్లా ప్రతి దీశాపలా పాత్రల దగ్గర మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇదంతా చర్చ పెట్టాలి। ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడు ఎందుకు చెప్తున్నాడు మాయమాట జనాలు ఈ రోజు నాలుగు ఎత్తున్నారు అంటే మామూలుగా మంచి చెప్పే కంటే చెడు ఎక్కువ వ్యాపిస్తుంటారు చెడు మాట తుదరపోతుంటారు పెద్ద ఎవరు పెట్టి చెడు తమడు పెద్ద మనిషి చెడు ఎట్లా వ్యాపిస్తుంటారు అందుకే మనము మంచిని మంచిని చాలా పదే పదే చెప్తున్నారు మన పదే పదే చెప్తుంటేనే అది మనందరికీ వాళ్ళ మనసు చెప్తారు కనుక నేను మీ అందరికి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నా కేసీఆర్ గారు చేస్తున్న పనులు దేశంలో ఎవరు చేస్తలేరు దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేస్తలేదు దేశంలోని ప్రపంచంలోని ప్రతి రాష్ట్రం ప్రతి దేశం కూడా కేసీఆర్ వైపే చూస్తున్నారు కేసీఆర్ ఆలోచన ఏముంటది నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాడు అని చెప్పి కేసీఆర్ వైపే చూసుకుంటూ కేసీఆర్ నే కాపీ కొడుతున్నారు మొత్తం దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు కూడా అటువంటి అద్భుతమైన ఆలోచన కలిగిన వాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాంటి వదిలిపెట్టి వాడెవడో లంచాలు తీసుకుంటామని వాడు ముఖ్యమంత్రి ఎవడో తెలియని పార్టీ ఇప్పుడు దేనికి పార్టీ మనం రాసిన కదా వాడు మీ 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 నాయకుడేమో ఢిల్లీ మా నాయకుడేమో గల్లీ అంతే కదా మీ నాయకుడు ఢిల్లీలో ఉంటాడు మా నాయకుడు గల్లీ ఉంటాడు మరి ప్రతి దానికి ఏ డిసిషన్ తీసుకోవాలి నేను కరెంట్ ఇవ్వాలి ఏం చేయాలి సోనియా మా అడుగుతాడు ఫోన్ చేసి ఆమె లైన్లోకి రావడానికి రెండు రోజులు పడతాను రోజుకొచ్చాడు ఇక దామోదరులు దేకలేంగి అందులో దామోదరు దేకలేంగి వారిపల్లిలో దామోదరు దేకలేంగి అంతా దేకలేంగే నాకు చూద్దాం మరి వాళ్ళు ఎవడు మిగులుతాడో మరి ఏమైతుందో మనం కూడా చూసుకుందాం మనందరం కూడా।